ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు, దిగి సున్నతి నొందని వారి వద్ద పడియుండుము. ఎహెజ్కేలు గ్రంథము 32:19. ఈ లోకంలో ఎంత సౌందర్యం ఉన్నా అది వ్యర్థము అని అనేకమైన వాక్యాల ద్వారా మనం వింటున్నాం. అయినా సరే అందంపై మమకారం పోదు. అద్దం ముందు నుంచుంటే కనీసం అరగంట సమయం వృధా అవ్వాల్సిందే. దేవుడిచ్చిన సౌందర్యానికి ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. మరీ అందహీనంగా ఉంటే బాగోదు కాబట్టి తగు మాత్రంగా ఉండడం మంచిది. ఒకసారి ఆలోచించండి, మీరు ఎంత మేకప్ వేసుకున్నా అది కొంతసేపే కదా. మనం ధరించుకునే వస్త్రాలు, మనం నడుచుకునే తీరు అంతా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. వీటిని బట్టి వీళ్ళు దేవుని బిడ్డలు అని దేవుని నామానికి ఘనత రావాలి. అంతేకాని దేవుని నామానికి అవమానం రాకూడదు, అవమానం కలగకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనుషులు చూడాలని వేషధారుల వల్లే ఉండకండి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోండి. మీ అందం మీ బలం చూసుకొని మనుషుల ముందు వేషాలు వేస్తే ఖచ్చితంగా నరకానికే వెళ్తావు. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.